घन विश्वासी क्रीस्त सहवासी क्रीस्त स्वार्थ परिचर्यलो अलिपेरिगने श्रामिकुरालु इंडियन पेंतकोस्त संघ नायकुरालिगा आत्मल भारम कलिगी अनेक मंदी अन्युलनु प्रभु विश्वासमलोकी नडिपिंचिन धन्युरालु तन परुगुनु कडमुट्टिंचि गुरी कलिगी पयनिंचि प्रभु पिलुपुनु अंदुकोनि परमपुरिकि एगिन दैवजनुरालु उज्जीव प्रसंगिकुलु उत्तम सेवकुलु अयिन रेवरेंड पालपर्ति मोजस गारी अर्धांगी श्रीमती मेरी कुमारी गारु इहलोकमुनि वीडि परलोकमुलोनिकि अरुदिंचिन तरुणान क्रीस्तु प्रशस्त नाममुल वारिकि निवाळुलु समर्पिस्तुन्नामु। चक्कनि चिरुनवुतो अंदरिनी आप्यायंगा पलकरिंचे मीरु అందరితో కలివిడిగా అందరిలోనూ ఒక్కరిగా అందరిని మీవారుగా ఆప్యాయత ప్రేమానురాగాలతో ప్రేమను పంచిన మీ గూర్చి ఏమని వివరించాలో తెలియని భావోద్రేకాలతో బాధాతప్త హృదయాలతో అర్పిస్తున్న పలుకుతున్న మా హృదయ వేదన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం चंद्रराज चेरु अने ग्रामములు श्री పోతుమూడి నరసింహమూర్తి श्रीमति పెళ్ళికూతురమ్మ దంపతులకు మూడవ సంతతిగా 1980 సంవత్సరములో జూన్ 26వ తేదీన జన్మించి తన బాల్యమంతా వేడంగిపాలెములో గడిపి యవ్వనములో తిరిగి చంద్రరాజ్ చెరువు గ్రామములో ఉన్న మందిరములో దేవుని సన్నిధిలో విశ్వాసములో సాగుచు దేవుని వాక్యం పట్ల ఆసక్తితో దేవుని ప్రేమను పొందుచు ఉన్న తరుణములో అప్పుడే బైబిల్ తరిపేది ముగించుకొని చంద్రరాజ్ చెరువులో అడుగుపెట్టిన పాస్టర్ పాలపర్తి మోజస్ గారితో 1995వ సంవత్సరం జూన్ 1వ తేదీన బిషప్ పి శామ్యూల్ ఫిన్నీ గారి చేతుల మీదుగా వివాహము జరుగగా అదే సంవత్సరములో దేవుని దర్శనం పిలుపు మేరకు 1995వ సంవత్సరం సెప్టెంబర్ మాసములో ఓడూరు గ్రామములో కట్టుబట్టలతో నూతన దంపతులైన ఇరువురు అడుగుపెట్టారు। ఆనాటి కాలంలో ఓడూరు గ్రామం భయంకరమైన పాపంతో నిండి దేవుని భయం బుద్ధిగా లేని ఆ రోజులలో ఆత్మల రక్షణయే ధ్యేయంగా దేవుని సన్నిధిలో పట్టుదలతో ఉపవాస ప్రార్థనలు తరచుగా దేవుని సన్నిధిలో గడిపేవారు। సువార్త సభలు వీధి కూటములు ఇంటింటి ప్రార్థనలు సువార్త దండయాత్రలు ఇలా మరిన్నో ఆత్మీయ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఉజ్జీవపరిచి దేవుని పట్ల విశ్వాసము వాక్యం పట్ల ఆసక్తి కలిగించే విధంగా దేవునిలో నడిపించేవారు। కడు దీనులైన వారిని కనికరించుట ఆపదలు ఉన్న వారికి సహాయం చేయుట బలహీనతలు వ్యాధులతో ఉన్న వారి కొరకు ప్రార్థించి వారిని బలపరిచి మెరుగైన వైద్యము కొరకు పంపించుట జరిగింది। దేవుని సేవతో పాటు అన్యజనులకు ప్రేమానురాగాలను పంచడములో వారికి వారే సాటి। ఇద్దరుగా వచ్చిన వారు దేవుడు దీవించి వారికి మొదటిగా కుమార్తె ఎస్తర్ రోజును తదుపరి ఇద్దరు కుమారులు బెన్సన్ మోజెస్ బిల్లీ గ్రహం మోజెస్ అనేటువంటి బిడ్డలను దేవుడు వారికి అనుగ్రహించారు। 1998వ సంవత్సరంలో మందిర పనిని ప్రారంభించి అంచెలంచెలుగా పనిని పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మందిర ప్రతిష్టను జరిగించారు। మందిర నిర్మాణ సమయంలో మేరీ కుమారి గారు అనేక మంది పనివారికి మేస్త్రీలకు వంట పని చేయడంలో ఎంతో ఓపికతో శక్తికి మించి పరిచర్యను చేశారు। దేవుని కృపను బట్టి 2004వ సంవత్సరంలో బ్రాహ్మణ చెరువులో సంఘం స్థాపించి దేవుని పని జరిగిస్తూ ఉన్నారు। ఊడూరు బ్రాహ్మణ చెరువు పాలకొల్లు కొమ్ముచిక్కల పరిసర ప్రాంతాలలో సువార్త సభలను జరిగిస్తూ కొన్ని పల్లె ప్రాంతాల్లో కొండల ప్రాంతాల్లో సువార్త పరిచర్యను బహుభారంగా
జరిగించారు. తన వంతుగా సేవకురాలు మేరీ కుమారి గారు సభలలో ఉదయము సాయంత్రములు వంట కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా వండి వడ్డించేవారు. ఏ సమయమైందైనా ఆకలి ఉన్నవారి ఆకలిని తీర్చేవారు. అమ్మ ప్రేమకు అర్థం ఆ మాతృమూర్తి. తీర్చారు ఎందరికో ఆర్తి, ఆమె మాతృమూర్తులందరికీ స్ఫూర్తి. వారు తన దైనందిన జీవితంలో ఎప్పుడూ బలహీనత కానీ అనారోగ్యం కానీ చెప్పేవారు కాదు. తాను సిద్ధపడుతూ తన తోటి వారిని సిద్ధపరిచేవారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం అటువంటి గుణలక్షణాలు కలిగిన స్త్రీని పోలి నడుచుకునేవారు. దైవం తనకు అనుగ్రహించిన పిల్లల్ని చదువులోను ఆధ్యాత్మికంగాను పెంచుతూ సంఘాల పట్ల సేవ పట్ల ఆసక్తితో పనిచేసేవారు. స్త్రీల కూడికల్లోనూ ఇంటింటా ప్రార్థన సహవాసములోనూ దేవుని వాక్యాన్ని అందించేవారు. స్త్రీలను ఆత్మీయంగా బలపరిచేవారు. భర్తకు అన్ని విధాల సహకారిగా సువార్త పరిచర్యలో మంచి మంచి సలహాలనిస్తూ భర్తకు అండగా నిలిచేవారు. సేవకులు చేపట్టిన ప్రతి కార్యాన్ని ప్రోత్సహిస్తూ కొన్నంత బలంగా పిల్లలకు చక్కని తల్లిగా తనకున్న సంఘాలకు కష్టనష్టాల్లో తోడుగా సాగుచూ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితని అని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చెప్పిన వాక్యం ప్రకారంగా తనకు అప్పగింపిన పనిని ముగించుకొని మా నుండి దూరమై పరదేశంలో విశ్రాంతిని పొందుచున్న మీకు మా హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాం. ఇట్లు ఇండియన్ పెంతెకోస్త సంఘ విశ్వాసులు కుటుంబ సభ్యులు